నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, లలిత ఉపాసకులు, బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, అమావాస్య ఈసారి వచ్చేది, అమావాస్య సోమవారం వచ్చింది కదా, మరి ఈ అమావాస్య విశిష్టత ఏమిటి, దాని గురించి వివరంగా వివరించి. సోమవారం వచ్చింది కాబట్టి సోమావతి అమావాస్య అంటారు. ఈ సోమావతి అమావాస్య ఏదైతే ఉందో, ఈ సోమావతి అమావాస్యనే మనోవైకల్యాన్ని తొలగించే అమావాస్య. మనోవైకల్యం పోతుంది ఈ అమావాస్య కనుక చేసినట్లయితే. ఎందుకు పోవాలండి, ఎందుకు సోమావతి అమావాస్య అన్నారు అంటే, ఒకటి సోమవారము, రెండవది ఈ అమావాస్య సోముడు అంటే చంద్రుడు, చంద్ర రాశిలో పడుతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక్కొక్క తిథికి ఒక్కొక్క ప్రత్యేకతని చెప్తారు. ఓకే, ఆ ప్రత్యేకత ఆ తిథి నాడు ఆ కాంబినేషన్స్, ఆస్ట్రాలజికల్గా ఉండేటువంటి జ్యోతిష సంబంధించిన కాంబినేషన్స్ వల్ల ఆ ఎనర్జీ అనేటువంటిది పాస్ అవుతూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఆ రకంగా ఏంటంటే, ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి, ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో ఈ సోమావతి అమావాస్య నాడు, వాళ్ళకి మానసిక దౌర్బల్యము అంటూ ఉంటారు. అంటే ఈ మానసిక దౌర్బల్యం అంటే ఏమిటంటే, ఒక విషయం జరిగేటప్పుడు ఏదో అయిపోతుందేమో అనేటువంటి ఒక భయం ఉంటుంది ప్రతి వ్యక్తిలోని. అది అందరికీ ఉంటుందని కాదు, వాళ్ళ వాళ్ళ స్టేటస్ని బట్టి వాళ్ళకున్న వాళ్ళకున్నటువంటి మానసికంగా వాళ్ళు ఎదిగిన దాన్ని బట్టి, వాళ్ళకున్నటువంటి మనో దౌర్బల్యాన్ని బట్టి, వాళ్ళ మానసిక స్థితిని బట్టి ఉంటుంది. ఓకే, ఇప్పుడు కొంతమందిలో ఎలా ఉంటుందంటే, చిన్న విషయం జరిగితే అమ్మో ఏదో అయిపోతుందేమో అని ఒక భయంతో వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. ఒకే సంఘటనని ఇద్దరు వ్యక్తులు వేరువేరుగా చూస్తూ ఉంటారు. ఒక వ్యక్తి మా ఏం కాదనేటువంటి చాలా ఈజీగా తీసుకుంటే, మరికొంతమంది ఏమో అమ్మో ఏమవుతుంది దీనివల్ల అనేటువంటి భావనలో ఉంటారు. అన్నిటికంటే ముఖ్యమైనది ఏమిటి అంటే, మనసు బలంగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కండలు తిరిగి, పెద్ద కండలు తిరిగి ఉన్నాయి కానీ మనసు బలంగా లేదు, ఏమవుతుంది, వృధా. ఈ సోమావతి అమావాస్య అనేటువంటిది ఏమిటి అంటే, మీ యొక్క మనసు దృఢంగా తయారయ్యేటువంటి అమావాస్య, గుర్తుపెట్టుకోండి. మనో దౌర్బల్యాన్ని తొలగించేటువంటి అమావాస్య సోమావతి అమావాస్య. ఓకే, దీన్ని ఎలా చేసుకోవాలి, చక్కగా మీరు కలశం పెట్టి చేసుకునే పద్ధతి ఒకటి ఉంటుంది దీంట్లో, ఉంటుంది కలశం పెట్టి చేసుకుంటారు. ఎందుకంటే సోమావతి సోముడు అంటే చంద్రుడు వాటర్ కారకుడు, అందుకని నీళ్ళని పెట్టి చేస్తారు. పాతకాలంలో ఏంటంటే ఈ సోమావతి అమావాస్యని నీళ్ళల్లో చంద్రుడు కనబడేలా కూడా పెట్టేవారు. అంటే చంద్రుడు కనబడ్డ యాక్చువల్గా నీళ్ళల్లో నీళ్ళని ఇలా పెట్టి కనబడని చంద్రుడిని ఆరాధిస్తూ ఆ నీళ్ళని ఏం చేసేవారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఈ ఆరాధన పద్ధతి అంతా చెప్తాను నేను మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అమావాస్య ఉపవాసం ఉంటారు, ఉపవాసం ఉంటూ ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా లలితా అమ్మవారి యొక్క స్తోత్రాలు ముఖ్యంగా, అదేవిధంగా లలితా సహస్రనామాల్లో చంద్రుణ్ణి ఉద్దేశించి కొన్ని నామాలు ఉంటాయి. అష్టమి చంద్ర విభ్రాజ అలికస్థల శోభిత, అదేవిధంగా ఈ అష్టమి చంద్ర విభ్రాజ అలికస్థల శోభిత ఒకటి. మరొకటి ఏంటంటే, మనకి అమ్మవారి యొక్క తాటంకముల్ని ఉద్దేశిస్తూ, రవిచంద్రుని ఉద్దేశిస్తూ కూడా చంద్రుడు ఉంటాడు అందులో, తాటంక యుగలీభూత తపన ఉడుప మండల అని. ఈ రెండు నామాలు ప్రత్యేకంగా ఎవరైతే ఈరోజు చేస్తూ ఉంటారో రెగ్యులర్గా, వీళ్ళకి మనోధైర్యము ఆత్మస్థైర్యము రెండు పెరుగుతాయి అని చెప్పి చెప్తుంది శాస్త్రం. అయితే ఉదయం నిద్ర లేచిన వెంటనే ఈ అమావాస్య నాడు చక్కగా కాలకృత్యాలు తీర్చుకొని అమ్మవారి యొక్క స్తోత్రాల్లో ప్రధానంగా లలితా సహస్రనామాలు పూర్తి నామాలని స్మరించుకోవాలి ఒకటి. రెండవది ఏమిటి అంటే, ఈ పూర్తి నామాలను స్మరించి పర్టికులర్గా మీరు ఒక్కొక్క నామానికి అక్షింతలు వేస్తూ లేదా పువ్వులు వేస్తూ చేసుకుంటారు ఒక పద్ధతి. రెండవ పద్ధతి ఏమిటి అంటే, లలితా సహస్రనామాలు యూట్యూబ్లో వస్తూ ఉంటాయి మనకి, మీకు నోటితో పలకడం రాదు, చక్కగా అక్కడ పెట్టేసి వింటూ ధ్యానం చేయండి. అలా ఒక్కొక్క నామాన్ని అలా ధ్యానం చేస్తూ చేయొచ్చు. రెండవది ఏంటంటే, మూడవది ఏంటంటే, ఒక్కొక్క నామం ఇప్పుడు ఒక లైన్ ఉంటుంది, ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి. మీరు ఉదాహరణకి ఎడమం ఇప్పుడు కుడి నాసికతో తీసుకున్నారు లేదా ఎడమ నాసికతో తీసుకోవడం స్టార్ట్ చేయండి, సోముడికి సంబంధించింది కాబట్టి ఇలా వేలు పెట్టారు,
ఓం శ్రీ మాతా శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి తీసుకున్నారంటే మనసులో చేస్తున్నారు, మూసారు, స్తంభింప చేశారు. ఫస్ట్ లైన్ అది అయిపోయిన తర్వాత శ్రీమాతా శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముజ్జత ఉన్నప్పుడు భూసుట్టారు. ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత మళ్ళీ వదులుతారు. రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారం ఆ నామం చెప్పేటప్పుడేమో మళ్ళీ తీసుకుంటారు. ఓకే, క్రోధాకారం క్షుజ్వల అనగానే ఓకే, దాని తర్వాత మరల మళ్ళీ బ్లాక్ చేస్తారు. మళ్ళీ అలా గనక చేస్తే ఏమవుతుంది అంటే, ఒకటి మీ మనసు స్థిరంగా తయారవుతుంది. అన్నిటికంటే కూడా ముఖ్యమైనటువంటిది ఏమిటి అంటే మనసు స్థిరంగా ఉండడం కావాలి. గుర్తుపెట్టుకోండి, మనసు స్థిరంగా లేదు అన్నీ కోల్పోతాడు మనిషి. ఈ సోమావతి అమావాస్య దారిద్రాన్ని తొలగించేది, మనసు మనోవైకల్యాన్ని తొలగించేది అవుతుంది ఖచ్చితంగా. సో ఇది చేయండి. దీనికి మరొక చిన్న ఇదేంటంటే, ఈశ్వరుడికి 11 మందికి సరిపోయేంత పెరుగన్నాన్ని నైవేద్యంగా పెట్టి అమావాస్య నాడు ప్యాక్స్గా కట్టి మనకి రోడ్ల మీద పాప అన్నానికి అనుమతించే వాళ్ళు, రోడ్ల మీద అడుక్కునే వాళ్ళు, బిచ్చగాళ్ళు వాళ్ళు ఉంటారు, వాళ్ళకి పంచిపెట్టాలి. మీరు ఏదైనా ఒక పూజాది కార్యక్రమం చేసినప్పుడు మీ వల్ల ఎంతమందికి ఉపయోగపడుతుంది అనేటువంటి చాలా ముఖ్యమైనటువంటి అంశం. అయితే అమావాస్య అనగానే ఆ రోజు చాలా మంచిది కాదు అంత అనేసి చాలా మంది అంటూ ఉంటారు కదా, కానీ కొంతమంది మార్వాడీస్ వాళ్ళు అమావాస్య రోజు లక్ష్మి కోసం ప్రత్యేకంగా పూజ చేస్తూ ఉంటారు. మరి ఈ సోమావతి అమావాస్య లక్ష్మి కావాలంటే కూడా ఏమైనా ఉంటుందంట? లక్ష్మి అంటే ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, లక్ష్మి అంటే ఎంతసేపు మనం డబ్బులే చూస్తాం, లక్ష్మి అంటే డబ్బులని కాదు అర్థం, లక్ష్మి అంటే గుర్తింపు అని అర్థం. గుర్తింపు, రకరకాల లక్ష్మిలు మనకి, అష్టలక్ష్ములు, సంతాన లక్ష్మి, సౌభాగ్య లక్ష్మి, వరలక్ష్మి, ధైర్యలక్ష్మి, ధనలక్ష్మి. మీకు ప్రతి వ్యక్తికి ఒక లక్ష్మి ఉంటుంది. ఒక వ్యక్తికి ఒక రకమైన గుర్తింపు, అతను చేసే వృత్తి వల్ల ఆ లక్ష్మి ఉందని మర్చిపోతాడు. ఎంతసేపు డబ్బులు లేవంటే లక్ష్మీదేవి లేవనుకుంటాడు. అంతే. అయితే అమావాస్య మనం అంటే ఇక్కడ అంటే మనం కొంచెం అమావాస్య అంటే భయపడతాం, కానీ తమిళనాడు సైడ్ అమావాస్యను చాలా గొప్పగా చెప్తారు. చాలామంది అక్కడ అమావాస్య నాడు కొత్త పనులు ప్రారంభిస్తారు తమిళియన్స్. ఓకే, కాబట్టి ఏ తిది చెడ్డది కాదు, గుర్తుపెట్టుకోండి. ఏ తిది రోజు ఏమి చేయాలి ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. చంద్రుడు కంప్లీట్గా రవిచంద్రులు ఒకే పొజిషన్లోకి వచ్చే స్థితి అమావాస్య అంటే. అంటే మనసు ఆత్మ రెండు ఒక దగ్గరికి వచ్చినప్పుడు, నీ మనసు ఆత్మ ఒక దగ్గరికి వచ్చినటువంటి సిచ్యువేషన్ ఎప్పుడైతే మనకి గోచారంలో ఏర్పడిందో ఆ సమయంలో గనక నువ్వు అమ్మవారిని ఆరాధిస్తే మీ పాపము దగ్ధమవుతుంది అని చెప్తుంది శాస్త్రం. అది చాలా 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 సంతోషం గురువు గారు అమావాస్యకి సంబంధించి ఆ విశిష్టతను వివరిస్తూ రెమెడీస్ కూడా అందించారు. థ్యాంక్ యూ సో మచ్ గురుజీ. శ్రీమాత్రే నమః. సో చూసారు కదండి, మరి అమావాస్య, ముఖ్యంగా సోమావతి అమావాస్య, మరి ఆ విశిష్టత ఏమిటి, ఆ రోజు ఆచరించవలసిన విధి విధానాల గురించి గురువు గారు ఎంతో చక్కగా వివరించారు కదా. మరో చక్కటి కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. మరి అదేవిధంగా మీ అందరికీ ఒక శుభవార్త చెప్తున్నాను. ఇప్పుడు ఏంటంటే, ఇన్ని రోజులు గురువు గారి అపాయింట్మెంట్స్ ఆన్లైన్ ద్వారా మాత్రమే ఉన్నాయి. సో ఈ రోజే గురువు గారు చెప్పారు, ఇది పెద్ద గుడ్ న్యూస్, ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు డైరెక్ట్గా మీ అపాయింట్మెంట్ కావాలి గురువు గారు అని. మరి వాళ్ళందరి కోసం గురువు గారు ప్రత్యక్షంగా డైరెక్ట్గా అపాయింట్మెంట్ ఇవ్వడానికి సిద్ధపడ్డారు. మరి ఆ డీటెయిల్స్ కోసం క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి, డీటెయిల్స్ తెలుసుకోండి, రిజిస్టర్ చేసుకోండి. నమస్తే.